వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఇవాళ వీళ్ళు మన డిస్కస్ అయిపోయిన టాపిక్ వచ్చేసి ఇఫెల్స్ షార్ట్ హ్యాండ్ అనమాట సో దీనికి చాలా వాల్యూస్ తీసుకున్నాను ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్ ఇప్పుడు దీన్ని లైక్ ఇఫెల్స్ కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను దీనికి ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే కనుక ఏ ఈజ్ బిగ్గర్ లేకపోతే బి ఈజ్ బిగ్గర్ మామూలుగా అయితే అలా ఈఫెల్స్ కండిషన్ అలా రాస్తాం మనం అవునా కదా ఇది చాలా చాలా చిన్న లాజిక్ ఇది చాలా చిన్నది కోడ్ దీనికి ఇండంటేషన్లో స్పేస్లో అవసరమా అసలే మనకు పైతను ఎందుకు చెప్పారు ఈజీ టు ఇంప్లిమెంట్ ఈజీగా రాయడానికి పైతను వాడతాం అవునా కదా ఇంత ఎంత చిన్న దానికి ఎంత కాంప్లెక్స్గా ఎందుకు స్పేస్లు ఇండంటేషన్లు అంటనే సో దీనికి ఏంటంటే ఒక చిన్న టెక్నిక్ అయితే ఉందన్నమాట కామెంట్ చేసిన ప్రస్తుతానికి ప్రింట్ ఆఫ్ బిగ్గర్ ఇక్కడ చూడండి స్పేస్ ఇచ్చా ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఎల్స్ ఈజ్ బిగ్గర్ ఏం చేస్తా ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అనమాట కోడ్ చూడండి ఇది ప్రింట్ చేయమంటున్నా ఎప్పుడు ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బిఏ అయితే కనుక ఇది ఇది ట్రో అయితే ఇది ప్రింట్ చేస్తుంది లేకపోతే ఏమంటున్నా అక్కడ ఎల్స్ ప్రింట్ బీఈస్ బిగ్గర్ అన్న ఓకే సో ఇక్కడ ఫస్ట్ ఇది ఇచ్చాను తర్వాత కండిషన్ ఇచ్చా తర్వాత ఎల్స్ ఇచ్చా దానికి కండిషన్ ఇచ్చా ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం సో పని చేస్తాం ఫస్ట్ దీన్ని కామెంట్ చేస్తున్నా నార్మల్గా మనకి ఎలా ఉండదో చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి బిఈస్ బిగ్గర్ వచ్చింది అంతే కదా బిఏ కదా అక్కడ పెద్దగా ఉంది ట్వంటీ నైన్ కంటే థర్టీ కదా పెద్దది సో బీఈస్ బిగ్గర్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంక ఇది కామెంట్ చేస్తున్నాను కామెంట్ చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ అన్కామెంట్ కామెంట్ చేసా చూడండి సేమ్ ఓర్పుట్ వస్తుంది ఈజ్ బిగ్గర్ ఇప్పుడు నేను దీన్ని థర్టీ ఫైవ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేస్తాను చూడు ఏఈ బిగ్గర్ వస్తుంది చూడండి ఏఈ బిగ్గర్ సో ఇలా మనం షార్ట్ హ్యాండ్ అయితే వాడుకోవచ్చు అనమాట ఇంకా దీన్ని ఎలా చేయొచ్చు ఇక్కడ ఎల్స్ దగ్గర ఎల్స్ ఈక్వల్ ఇఫ్ ఈక్వల్ టు ఈక్వల్ టు బి ఎల్స్ ఫ్రెండ్ ఆఫ్ బిగ్గర్ అన్న ఇప్పుడు ఇది మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు నాకు తెలిసింది ఈ చూస్తులోకి ఏం చేస్తానంటే ఇది కొంచెం కిందకి పడతా కిందకి పెట్టకూడదా కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఏమవుద్ది అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ వచ్చాము ఏ గ్రాటర్ బి అంటే ఇది ప్రింట్ చేయమన్నాం ఓకే ఇప్పుడు లేకపోతే ఏం చేయాలి ప్రింట్ ఎల్స్లో ఏమి ఇచ్చాను ప్రింట్ ఈక్వల్ అన్న ఎప్పుడు ఏఈ ఏ బి ఈక్వల్ అయితే ఈక్వల్ అని ప్రింట్ చేయమన్నా లేకపోతే ఎల్స్ అంటే ఏం లేదు సింపుల్గా ఒక ఎల్స్ ఇక్కడ ఇది ఫస్ట్ ఇఫ్ ఇంకో ఇది అనమాట ఇఫ్ ఈ ఇఫ్లో ఏఈ దగ్గర అన్నాం తర్వాత ఎల్స్లో ఏం అనుకుంటున్నారు ఎల్స్లో మళ్ళీ ఇచ్చినట్టు లెక్క ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అంటే ఎల్స్లో మళ్ళీ ఇఫ్ రాసినట్టు ఫస్ట్ కండిషన్ ఈక్వల్ అయితే ఈక్వల్ దీనికి ఈ ఎల్స్ రాశాను ఎల్స్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాశాను అనమాట అంతే ఓకేనా సో ఇలా మీరు ఈ షార్ట్ హ్యాండ్ వాడుకొని కావంటే ఇక్కడ చూడండి నేను థర్టీ థర్టీ అని ఇస్తాను ఈక్వల్ వస్తుంది కొంచెం జూమ్ చేస్తా ఓకే ఇక్కడ చూడండి ఈక్వల్ వచ్చిందా రెండు ఈక్వల్కి ఇచ్చాం కాబట్టి ఈక్వల్ వచ్చింది ట్వంటీ నైన్ ఇచ్చి ఇప్పుడు థర్టీ నైన్ ఇచ్చానుకో ఏజ్ బిగ్గర్ అదే ఇక్కడ నేను ఇది ఫార్టీకి మార్చాను ఇప్పుడు బీచ్ బిగ్గర్ వస్తుంది చూడండి ఓకేనా నాకు తెలిసి నా నాకు తెలిసిన వరకు ఇంక మీరు ఇంక ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఫుల్గా అంతేనా కదా ఏం లేదు చాలా సింపుల్ ఇది ఏం చేశానంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇంక ఇది అందులో ఇది రాశాను తర్వాత దానికి ఇఫ్కి ఈ ఇఫ్కి ఎల్స్ రాసా ఎల్స్లో ఇంకా ఫస్ట్ ఇఫ్ ఈ ఇఫ్కి మళ్ళీ ఎల్స్ అనమాట ఎల్స్ అక్కడ మెయిన్ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ రాసా మళ్ళీ అంతే సో ఇలా మీరు ఈ షార్ట్ హ్యాండ్ వాడుకొని చాలా ఈజీగా ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే రాయొచ్చు బట్ బట్ ఈ షార్ట్ హ్యాండ్ ఎందుకు వాడతాం అంటే కన్వీనియన్స్ కోసం అండ్ అలాగే సింపుల్గా ఉన్నదాన్ని ఈజీగా అంటే చిన్న కోడ్ని ఇలా షార్ట్గా రాయడానికైతే వాడతాం అనమాట మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫలిసిఫ్ ల్యాడర్ ఒక పది ఉన్నాయి అనుకో ఒక పదో పదిహేను ఉన్నాయి మీరు కండిషన్ చెక్ చేసుకుంటున్నారు మీరు పది ఇలా రాసచ్చు అంటే ఎస్ రాయచ్చు కానీ నాట్ రికమెండెడ్ అనమాట అదేందా ఏదో చిన్న చిన్న అయితే వాడుకోవచ్చు కానీ మొత్తం అన్నీ మొత్తం ఐఫెల్స్ లాడర్ అంతా కలిపి ఇలా షార్ట్ హ్యాండ్లో రాస్తే ఏమవుద్ది ఇప్పుడు ఈ దీనికే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మూడు కండిషన్ రాసినందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అలాంటిది మీరు పదో పదిహేను రాయారంటే అసలు ఏమీ అర్థం కాదనమాట రేటబిలిటీ మొత్తం దొబ్బుద్ది సో అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న వాటికైతే వాడుకోండి కానీ మరీ మొత్తం ఎక్కువ కండిషన్లు ఉంటే ఇలా షార్ట్ హ్యాండ్ కన్నా అలా నార్మల్గా రాయడమే బెస్ట్ అనమాట షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఓన్లీ ఇలా మన కన్వీనియన్స్ కోసం చిన్న చిన్న వాటికి మరి ఇంటేషన్ స్పేస్ అనే అవసరం లేకుండా ఇలా ఈజీగా షార్ట్ కట్లో రాయొచ్చు అన్నమాట సో అందుకని చెప్పేసి ఈ ఫెల్స్ షార్ట్ హ్యాండ్ థింగ్ అనేది వాడతాం ఓకేనా సో ఇది మరి ఈ ఫెల్ షార్ట్ హ్యాండ్ గురించి ఐ హోప్ మీ అందరికీ వీడియో క్లియర్గా అనుకుంటున్నాం ఇంకా డౌట్స్ డౌట్ కింద కామెంట్ చేయండి అండ్ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే చాలా మంచి వస్తాం కానీ లైక్ అయితే చేయట్లేదు సో డెఫినెట్గా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి సో మరి నెక్స్ట్ ఫోర్ తింటే ముందుంటా అంటే టే కేర్ బాయ్ బాయ్